హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇవాళ గులాబ్ జామ్ ప్రిపేర్ చేయబోతున్నాము. గులాబ్ జాము ఫస్ట్ కావాల్సినవి పదార్థాలు, గులాబ్ జామ్ ప్యాకెట్ ఏం తీసుకున్నామంటే ఎంటీఆర్ పాలు. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాము. దీన్ని మొత్తం ఒకసారి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకుని ముద్దలాగా చేసుకుందాం. ఇది ముద్దలా ఆచేలాగా చేసుకోవాలి. ఇట్లా ముద్దలా వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అంతలోపు పాకం చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 కప్స్ వాటర్ తీసుకుందాం. 4 కప్స్ వాటర్ తీసుకుందాం. అదే కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకుందాం. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి. మేము 2 కప్స్ తీసుకుంటున్నాం. అది మరిగేలోపు యాలకులు తీసుకుందాం. యాలకుల పొడి అందులో వేస్తే టేస్టీగా బాగుంటుంది. ఇది మరుగుతుండగానే ఇది వేసేద్దాం. యాలకుల పొడి చాలా టేస్టీగా బాగుంటుంది. అది చాలా బాగా మరుగుతుంది. 10 నిమిషాల తర్వాత కొంచెం పిండి అనేది కొంచెం ఉబ్బుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. రౌండ్గా చిన్న సైజులో చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి పిండి అయిపోయేంత వరకు చేసుకోవాలి. చిన్న 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 చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాల్స్ చేయడం కంప్లీట్ అయింది. ఇవి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. లెట్స్ గో. ఇటు పానకం ప్రిపేర్ అవుతుంది. అంతలోపు మనం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. Thank you.
ఆయిల్ చాలా హీట్ అయ్యేదాకా ఉంచొద్దు. లైట్గా వేడవడంతో కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేస్తున్నాం. ఆయిల్ డీప్ ఫ్రై అయితే మనం ఉప్పు ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది, బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవద్దు. లైట్గా వేడవడంతో కాల్చుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని షుగర్ ప్రిపేర్ అయింది, దీన్ని ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఎందుకంటే సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి, కాల్చుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయి, రౌండ్ రౌండ్గా భలే ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు మనం పానకంలో వేసేసుకుందాం. పానకం లైట్గా వేయండి, అందులో వేసేసుకుందాం. ఇవి చూడండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా మంచిగా ఇట్లా అలా పానకం లోపలికి వెళ్ళి మంచిగా రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాం. వేసుకుని పిల్లలకి ఇచ్చేద్దాం. Thank you.